ఎలాగూ మీడియా మిత్రులకి నమస్కారం. ఎలాగూ ఈ సినిమాకి ఇంకా భారీ ఫంక్షన్లు, భారీ విజయం కాబట్టి భారీ ఫంక్షన్లు ఉండబోతున్నాయి. సో వాటిలో భారీగా మాట్లాడదాం అనుకున్నాను. బట్ మొత్తం మా చెప్పాల్సింది ఏంటంటే, గీత ఆర్ట్స్కి 15 ఒక మంచి సెంటిమెంట్ ఉంది. ఒక 6 క్రితం ఒక బ్లాక్ బస్టర్ గీత గోవిందం 15 రిలీజ్ అయింది. సో మళ్ళీ 6 తర్వాత 15 ఆయి ప్రీమియర్లతో రిలీజ్ అవటం, 15 అందరూ కూడా మీడియా మిత్రులందరూ ఇండిపెండెన్స్ డేకి మంచి నవ్వులు పంచారు, మంచి సక్సెస్ అంటాం. ఎందుకంటే జనరల్గా 2 రెస్పాన్స్లు ఉంటాయండి. ఒకటి ఆడియన్స్ షోలో రెస్పాన్స్ ఉంటుంది, మీడియాలో ఉంటుంది. రెండింటికి కలిపి ఒకటే రెస్పాన్స్ చాలా అరుదుగా కొన్ని చిత్రాలకు మాత్రమే లభిస్తుంది. సో నేను దేవిలో ప్రీమియర్లో ఎలా రెస్పాన్స్ వచ్చిందో, AAAలో మీడియా మిత్రులు చూస్తున్న షో కూడా అంటే, ఇది క్రిటిక్స్ మెచ్చిన విజయంగా మెచ్చుకోవచ్చు, ఆడియన్స్కి నచ్చిన విజయంగా ఇదవచ్చు. సో ఈ సినిమా ఇంత ఘన విజయానికి తోడ్పడిన టెక్నీషియన్లు అందరికీ, కొత్త వ్యక్తి, ఎందుకంటే ఆయన కంటెంట్ మాట్లాడు, కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఎక్కువ మాట్లాడితే కొన్నిసార్లు కంటెంట్ మాట్లాడుద్ది, ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడరు కాబట్టి ఈరోజు కంటెంట్ బాగా మాట్లాడింది. సో ఈ సినిమా, ఆయి సినిమా సక్సెస్ అన్ని చోట్ల మాట్లాడుతుంది, ఎందుకంటే కొత్త డైరెక్టర్ అండి. ఎందుకంటే డైరెక్టర్ ముందు రావాలండి, సక్సెస్ ఇచ్చినప్పుడు ఇంకా ముందు ఉండాలి. సో ఏంటంటే, కొత్త వ్యక్తి అయినప్పటికీ ఆయన, ఎందుకంటే ఈ సినిమాలో ఒక క్యాష్ థ్రెడ్ ఉంది, ఒక ఫాదర్ అండ్ ఎమోషన్ థ్రెడ్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ థ్రెడ్ ఉంది. 3 థ్రెడ్స్ని చక్కగా 3 ముళ్ళుగా మార్చారు కాబట్టి ఈ సినిమాకి బాక్సాఫీస్తో పెళ్లి జరిగింది ఈరోజు. సో రేపు కాసులు అనే పిల్లలు పుట్టబోతున్నాయి. సో అందుకని చెప్పి అంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి ఇన్ని థ్రెడ్స్ కరెక్ట్గా అంటే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. గీతా ఆర్ట్స్ నుంచి కంటెంట్ని నమ్మే సంస్థ ఇది, కొత్త వాళ్ళని టాలెంట్ నమ్మే సంస్థ ఇది. ఆ నమ్మకాన్ని మళ్ళీ అంజయ్ ప్రూవ్ చేశాడు. అతనికి ఒక పెద్ద దర్శకుడిగా త్వరలో ఇండస్ట్రీలో ఒక సుస్థిర స్థానం ఉండబోతుంది. అలాగే నారని నితిన్ గారు హిట్ మీద హిట్ కొడుతున్నారు. మొన్న మేడ అన్నారు, ఈరోజు ఆయ అన్నారు, రేపు ఏమంటారో తెలియదు, హ్యాట్రిక్ రాబోతుంది ఆయనకి. సో ఎందుకంటే ఐటీసీ కోహినూర్లో ఫస్ట్ కలిసాం మేము. ఏమండి ఇదిలో యాక్షన్ ఏం కాదండి, ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి అంటే, ఆయన అదే లేదండి, నేను సినిమాలో క్యారెక్టర్లా ఒదిగిపోయే హీరోని తప్ప నాకు ఎడిషనల్ ఏమీ అక్కర్లేదండి, నాకు మంచి క్యారెక్టర్ కావాలన్నారు. నాకు అప్పుడే ఆయన సెన్సిబుల్ మెంటాలిటీ అర్థమైంది. సో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎలా ఉన్నారు, ఆ రోజు చూసినప్పుడు ఎలా ఉన్నారో క్యారెక్టర్లో కూడా అలా ఒదిగిపోయారు. సో వాళ్ళ ముగ్గురి, నితిన్ గారిది, కసిరాజు గారిది, అంకిత్ది, కసిరెడ్డి గారు ముగ్గురిది ఆ కెమిస్ట్రీయే ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యి బాగా కనిపిస్తుంది. అలాగే ఇంకొక వర్ధమాన తార నయన సారిక, ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తున్నా కూడా, ముఖ్యంగా చికెన్ కొట్టేస్తుంటే నాకు అసలు మన రోజు మన ఇంట్లో ఎలా ఉంటారు అమ్మాయిలా, అలాగే చాలా న్యాచురల్గా ఉంది. అలాగే రామ్ మిర్యాల్ గారు చాలా అద్భుతమైన, అజయ్ అసరాయన్ గారు ఇద్దరు అందించిన సంగీతానికి, అంటే ఒక మ్యూజికల్ సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, థియేటర్లో సూఫియానా పాటకు ముందే అది మాట్లా మ్యూజిక్ స్టార్ట్ అవగానే అందరూ ఆడియన్స్ కోరస్ పాడుతున్నారు సూఫియానా. సో మా బన్నివాసు మొన్న కొన్ని రోజులు సినిమా వదిలిపెట్టి జనసేనలో వాటిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ మళ్ళీ తనకి చాలా రోజుల తర్వాత సక్సెస్ రావడం అనేది చాలా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరికీ సక్సెస్ రావాలనుకునే వ్యక్తి, తన పక్కన ఉండే వాళ్ళు అందరూ బాగుండాలనే వ్యక్తి, తను కొంతకాలం అన్నిట్లో బిజీగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు నేను సినిమాల్లోకి అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ యాక్ట్ అయినప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇది మొదటి బ్లాక్ బాస్టర్ అనుకుంటున్నాను. వాసు నువ్వు ఎప్పుడూ బాగుండాలి, మా అందరూ బాగుండాలి. అలాగే నేను ఇంకోటి అందరికీ చెప్పబోతున్నాను, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, మీరు టికెట్ పెట్టి కొనండి, ఎవరికైనా సరే ఈ సినిమా నచ్చకపోతే ఎస్కేఎన్గా నచ్చలేదు ఏంటని ట్యాగ్ చేసి అడగండి అని చెప్పాను. ఎంతో కాన్ఫిడెన్స్తో చెప్పాను, అది ఈరోజు నిజమైంది. అదే కాన్ఫిడెన్స్తో అందరికీ ఆడియన్స్కి ఇంకో మాట చెప్తున్నా, ఇదేదో చిన్న సినిమా ఓటీటీలో చూద్దామో 2 తర్వాత చూద్దాం అని అనుకోకండి. ఎందుకంటే ఇది కంటెంట్లో చాలా పెద్ద సినిమా. ఎందుకంటే ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక ఆయి ఇలాంటి ఓటీటీలో చూస్తే కాదు, మీ 10 ఫ్రెండ్స్ని, మీ 10 ఫ్యామిలీని చూ కూర్చుంటే ఆ నవ్వే విధానం, ఆ నవ్వులు, ఆ నవ్వు ద్వారా వచ్చే ఆరోగ్యం, ఆ దాని ద్వారా కలిగే ఆనందం చాలా బాగుంటాయి. సో ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది, ఇండస్ట్రీ కన్నా కూడా మనకి ఎక్కువ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఆయ్ ఈ ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్కి మంచి విజయం సాధించింది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఈరోజు ఇంకొక శుభవార్త, మనం అనుకున్నాం కదా,
సార్ మొన్న ఎవరో వచ్చి సెకండ్ హీరో చేయమన్నారు, మీరు రైటర్ అంటున్నారు సార్. అంటే సార్ ఆ ప్లాన్ ఏదో ఉందని అర్థం అవుతుందని మీ ఆశీస్సులతో ఇందే గడిపోతున్నాం సార్. థ్యాంక్ యూ.